రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాటి నుంచి క్రమం తప్పకుండా ఎలాంటి బకాయిలు లేకుండా పిల్లలకు 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తూ ఈ పథకంతో ఇప్పటి వరకు ఈ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ అనే ఈ జగనన్న విద్యాదీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 9,947 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 27 లక్షల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వంలో ఆయన పాలనలో చివరి 2 సంవత్సరాలకు సంబంధించి 2017-18 2018-19కి సంబంధించి తాను ఎగ్గొట్టిపోయిన 1,777 కోట్ల రూపాయలు కూడా చిరునవ్వుతోనే మీ అన్న ప్రభుత్వమే చెల్లించిందని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఆ పెద్ద మనిషి బకాయిలు పెట్టిపోతే చిరునవ్వుతో చెల్లించింది మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను.